ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసి బయటకు వచ్చిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నా, దానికి సంబంధించి చెప్పండి. సీఎం జగన్ కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు పిఠాపురం మీద. పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు, అంతా కూడా బలమైన నామినేషన్ వేస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. ఇప్పుడు అంతా కూడా పిఠాపురం మీద సీఎం ప్రత్యేక దృష్టి ఏదైతే సాధిస్తారో పవన్ కళ్యాణ్ ఈ విధమైన కామెంట్ చేశారు. ప్రధానంగా చూసుకుంటే నామినేషన్ వేసినటువంటి పవన్ కళ్యాణ్ బలమైన నామినేషన్ వేస్తూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మీడియాతో కూడా మాట్లాడారు, అందరూ కూడా కలిసి పనిచేయడం వల్లే సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదైనా పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. నామినేషన్ గురించి చెప్పండి సార్. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసి బయటకు వచ్చిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నా, దానికి సంబంధించి చెప్పండి. సీఎం జగన్ కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు పిఠాపురం మీద. పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు, అంతా కూడా బలమైన నామినేషన్ వేస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. ఇప్పుడు అంతా కూడా పిఠాపురం మీద సీఎం ప్రత్యేక దృష్టి ఏదైతే సాధిస్తారో పవన్ కళ్యాణ్ ఈ విధమైన కామెంట్ చేశారు. ప్రధానంగా చూసుకుంటే నామినేషన్ వేసినటువంటి పవన్ కళ్యాణ్ బలమైన నామినేషన్ వేస్తూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మీడియాతో కూడా మాట్లాడారు, అందరూ కూడా కలిసి పనిచేయడం వల్లే సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదైనా పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.